పిల్లలు ఉన్నారు ఎక్కడ పోయినా పిల్లలు పేరింతలు కొడుతున్నారు కొత్తగా ఈ దిక్కు మారిన పరిపాలన పిల్లలకు కూడా అర్థమైపోయింది ఇంకా పిల్లలకు కూడా మా తమ్ముడు తండ్రి హృదయాలపైన ఎగిరి దిక్కు జెండా ఊపుతున్నారంటే అది పిల్లల ఉత్సాహం నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఈ ప్రపంచంలో అయితే అందరూ భయంగా ఉన్నారు భయంగా ఉన్నారా లేదా భయం పోయిందా లేదా పోవాలా లేదా తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఈ దిక్కుమారిన పాలన ఎవరిపైన కేసులు పెడతారు అశోక్ గజిత రాజు పైన కేసులు నేను అడుగుతున్నా ఎవరైనా ఈ కొండేవాళ్ళు అశోక్ ఒక్క పైసా ఎప్పుడైనా అభినయం చేశాడా ఎవరైనా నిరూపిస్తారా ఎవరు నిరూపిస్తారా తమ్ముళ్ళు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా సేవ చేస్తే సమస్తలపైన కేసులు పెడతారా ఎవడైనా విజయనగరం అంటే అశోక్ గారి కుటుంబం విజయనగరం రాజుల కుటుంబం వాళ్ళు ఏర్పాటు చేసిన సేవా సంస్థలు వాళ్ళు కట్టించిన దేవాలయాలే గుర్తొస్తాయి ఇక్కడ అలాంటి దేవాలయాల పైన జగన్ రెడ్డి నీ దిక్కు మారిన పరిపాలన ఎన్ని కేసులు పెడతావు ఎట్టు భయపడతారా మీరు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా ఏ తమ్ముడు భయపడవలసిన అవసరం లేదు ఎన్టీ రామారావు గారు పాత సినిమా ఒకసారి గుర్తుపెట్టుకోండి బొబ్బలి పులి ముందుకెళ్ళండి నేను మీకు అండగా ఉంటా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు అడగండి మీకు జరిగిన అన్యాయం చెప్పండి చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ నిలదీయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది నేను చూశాను నేను శ్రీకాకుళం రాకమునుపు అందరూ భయభ్రాంతులైపోయారు పనికి మారిన ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతారు మన మీద నేనే ఇక్కడ రామతీర్థం వచ్చినప్పుడు చూశాను తమ్ముడు నా మీద కేసు పెట్టాడు నేను చెప్పా పీక్కోమన్నా ఏం పీక్కుంటా మర్యాదగా చెప్తే అర్థం కాదు మంచి భాష మాట్లాడితే అర్థం కాదు ఇలాంటి పనికి మారిన దద్దమ్మలకి అందుకే చెప్పా సరదారు మంచికి మంచి పేదవాళ్ళ మీద నీ యొక్క పెత్తనం చూపిస్తే నేను అండగా ఉంటా వాళ్ళ రక్షించుకునే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది నీ తమ్ముళ్ళు అన్ని పెరిగిపోయినాయా బాధుడే బాధుడు కదా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా రేపోయేలున్న మళ్ళా ఆర్టీసీ రేట్లు పెంచుతానంట ఏమైనా కరెంటు ఛార్జీలు భరించే పరిస్థితుల్లో మీరున్నారా 2004 కంటే ముందు ఒకసారి ఆలోచించండి కరెంటు కొరత నేనే ఆ రోజు కరెంటు కొరత తీర్చా రేట్లు పెంచనా 2014 తెలుగుదేశం లేదు మళ్ళా కరెంటు వ్యవస్థ ఎత్తిపోయింది 2004లో మళ్ళా కరెంటు కొరత తీర్చి కరెంటు ఛార్జీలు పెంచకుండా మెరుగైన కరెంటు ఇచ్చానా లేదా అని మనం అడుగుతున్నా ఇప్పుడు కరెంటు వస్తా ఉందా రేట్లు పెరగలేదా బాగా పెరిగాయా లేదా బాధుడే బాధుడు ఎవరా కాదా ఏ తమ్ముళ్ళు కొత్త తెలివి వచ్చింది ముఖ్యమంత్రి సావు తెలివి ఆ తెలివి ఏంటంటే ఒక అపార్ట్మెంట్ ఉంటే
मीटर मिनिमम चार्जेस वे मुख्यमंत्री इंको पक पेट्रोल डीजल लेदा मद्यम रेटा नित्यावसर वस्तु धरना लेदा पेदवाड़ी प्रजल आदायदा रोष राव आड़बिड कोपतको दबी पुटा अला व्यक्ति मुख्यमंत्री का उड़ा की अर्हत मनल भयभ्रांत मुख्यमंत्री तीव्रवाद मार्ग तैयार मन आस्तु कब्जा एक्ना मनमीद रौडी मन दादा मामूल वसूल ने अड़ना षापे आ षाप डबूल यव डब्बा सोमय्या ये ऊरीकया रौडी अबदार जाग्रत प्रजे तिटे पारी गुर्पी राक्षस पालन नय्यंत पालन चाला दारण तैयार अंके ने मिम्मल उठे को उद्योग जगन सेव आंध्रप्रदेश उद्योग मार्ग मिम्मल प्रत्येक हदा कोसम मुख्यमंत्री एन कड़े तम प्रत्येक हदा मन हकनी चपाड़ा लेदा मी अंदर की उद्योग उद्योग ఎందుకు ఇప్పుడు ప్రత్యేక హోదా మాట్లాడావు మాట్లాడా ఢిల్లీ మెడల వంచానని చెప్పాడా లేదా ఇప్పుడు ఢిల్లీ దగ్గర మెడల వంచావా లేదా ఏం తమ్ముళ్ళో మళ్ళీ మీ ఒకవేళ జగన్ రెడ్డికి భయం కానీ మీకేం భయం నాకేం భయం కేసు పెడతారు అంతే కదా కేసు పెడితే అడగండి పోలీసుల్ని తప్పుడు కేసులు పెడితే కమద్దార్ పోలీసులు పోలీసుల చాలా మార్పు వచ్చింది ఇంకా ఒకరిద్దరు నిన్న కూడా గుర్తుపెట్టుకోవాలి అనకాపల్లో చోడవరంలో నేనే పోలీసు తరపున మాట్లాడితే మీ డిఏలు టిఏలు అన్ని కూడా 17 కోట్లు రిలీజ్ చేశారు తమ్ముళ్ళు మీ కష్టాల పైన కూడా నేనే స్పందించాలి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రాష్ట్రంలో మళ్ళా మనందరం మన హక్కులు కాపాడుకోవాలి ఎవడయ్యా ఈ జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పులివెందల పుడింగి విజయనగరం పైన నీ పెత్తనం మీద నడుగుతున్నా ఉత్తరాంధ్ర పైన నీ పెత్తనం మీద నడుగుతున్నా మీరు ఇక్కడ పుట్టారా మీరు ఇక్కడ పెరిగారా ఎవడి విజయ సాయి రెడ్డి ఏటు ఎవరి సుబ్బారెడ్డి వీళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బొత్స
ఆయనకు తెలిసింది సారా వ్యాపారం తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి వాడు విద్యామంత్రి. అందుకే అన్నాడు మనం చూశారు కదా తమ్ముళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే తల్లి తండ్రి పిల్లల మీద శ్రద్ధ పెట్టలేదంట. శభాష్ బొచ్చ నీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి లేకుంటే పద్మ విభూషణ అవార్డు ఇవ్వాలి. నీ సిగ్గుమాలిన ప్రభుత్వం నాడు నేడు పెట్టండి. నీ సిగ్గుమాలిన ప్రభుత్వం అమ్మ ఒడి పెట్టి అసలు అమ్మ ఒడి కాదు అరవడి కూడా రాకుండా చేశారు. పిల్లలు చదువుకోవాలని స్కాలర్షిప్లు వస్తున్నాయా? మనకు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందని అడుగుతున్నా. నిరుద్యోగ భృతి ఉందని అడుగుతున్నా. పెళ్లి కానుకుందని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ ఉందని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా. అన్ని పోయినాయి. నేను అడుగుతున్నా, మాట్లాడుతున్నారు వీళ్ళు, మాట్లాడితే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారంట. ఆయన ఇంగ్లీష్ నేర్పిస్తే నేను అడ్డం వచ్చానంట. తమ్ముళ్ళు మమ్మీ డాడీ అని మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయా? తమ్ముళ్ళు మమ్మీ డాడీ ఆనందంగా ఉంటారు. ఆ రోజు మాత్రం ఉద్యోగం మాత్రం రాదు. నీ దిక్కుమాలిన ఇంగ్లీష్ మీడియం మాకు నేర్పించాడు అమ్మ నాన్న. అమ్మ నాన్నను మమ్మీ డాడీ. దానికి మీ స్కూల్కి మేము రావాలా? ఇది మేము నేర్చుకోవాలా? నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే గురువుల్ని కించపరిచాడో ఆ రోజే విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. మనందరం ఏమాలోచిస్తాం, తల్లి తండ్రి గురువు తర్వాత దైవం. వీళ్ళేం చేశారు? టీచర్లు తెలిసిపోయి ఎక్కడ తమ్ముళ్ళు, ఎక్కడ తమ్ముళ్ళు, మందుల షాపులో క్యూ లైన్లో బాధపడిపోయారు. సారా కొట్టి కాపలా పెట్టారు తమ్ముళ్ళు టీచర్ని. బలేశారా లేదా? అవమానించారా లేదా? గురువును అవమానించిన వాడు ఎవడైనా సరే బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పవిత్రమైన భావంతో మనం ఆలోచించాం, రాష్ట్రం కోసం మనం ఆలోచించాం. ఈరోజు నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచమంతా మన వాళ్ళు వెళ్ళారు. మీ ఊర్లో కూడా చూడండి ఎంతమంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నారా లేదా? ఉన్నారంటే చేతుల పైకెత్తండి. గవర్నమెంట్ లో పోలీసులు ఉద్యోగాలు ఇచ్చాం, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇచ్చారా మీరు? ఇచ్చారు తమ్ముళ్ళు, ఇచ్చారు తమ్ముళ్ళు. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. ఎంత జీతం, ఎంత జీతం? మీరు చదివిస్తే మీకు వచ్చే జీతం ఎంత? 5000. కూలీ ఎంత? 500. నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? అది ఈయన చేసిన పని. దానికి 15000 రావాలంటే 5000 ఇచ్చి కనీస వేతనం కూడా ఇవ్వకుండా నేను ఉద్యోగం ఇచ్చా, నేను ఉద్యోగం ఇచ్చా, నేను ఉద్యోగం ఇచ్చానని 100,000 సార్లు చెప్తాను. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. ఉందా తమ్ముళ్ళు? బాబాయ్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు బాబాయ్ని? బాబాయ్ హత్య కేసులో ఉన్నటువంటి ముగ్గురు చనిపోయారు. ఎవరు చంపారు వాళ్ళని? ఎవరు చంపారు? కోడి కత్తి ఏమైంది? మొన్నే ఈస్ట్ గోదావరిలో చూశారు సుబ్రహ్మణ్యం వేసి చంపేసి మళ్ళా డెడ్ బాడీని కార్లో వాడి నుంచి పంపించారు తమ్ముడు ఎమ్మెల్సీ. ఆయనకి ఇప్పుడు పాలాభిషేకం చేసే గనులు వీళ్ళు. జగన్ ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు భయపడినంత వరకే నీ ఆటలు సాగాయి కాని ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోతారు. శ్రీలంకలో జరిగిందే మీకు జరుగుతుంది. జరగాలా లేదా? మనం చేయాలా లేదా? మీరు కూడా ఎక్కడికైనా పారిపోతారా? ఎక్కడికైనా మనం పోగలుగుతామా?
ఇక్కడే ఉండాలనవునా కాదా? మీ పిల్లల్ని పశువుల మేపడానికి పంపిస్తారా తల్లి? ఉద్యోగాలు కావాలా లేదా? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా? ఉండాలంటే జగన్ దిగిపోవాలా లేదా? ఏమా దిగిపోవాల్సిన పని లేదా? దిగిపోవాల్సిన పని లేదా? దిగిపోవాలని చేపైకెత్తండి. ఇలాంటి పనికి మాలిన సిగ్గుమాలిన ప్రభుత్వం అంది. నేను ఒకటి ఆలోచిస్తున్నా, మీ ఆవేశం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి అందరి నేను కోరేది ఒకే నినాదం, క్విట్ జగన్. గట్టిగా చెప్పాలి, క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. బాధుడే బాధుడు ఆగాలంటే జగన్ దిగాలి. బాధుడే బాధుడు ఆగాలంటే, బాధుడే బాధుడు తగ్గాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే, పిల్లలు ఉద్యోగాలు రావాలంటే, ఏమమ్మా మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే రెడీగా ఉన్నారా? ప్రతి ఒక్క ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడ పోయినా ఇదే మార్గ జెండా పట్టుకుని వీర సైనికుల మారిగా రోడ్డు మీదకి రావాలి. నా పోరాటం నా కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు, నేను చూడని ముఖ్యమంత్రి కాదు. కానీ ఈ రాష్ట్రం తగలబడిపోయింది, నాశనం అయింది, భవిష్యత్ అంధకారమైంది. అందుకే పిలిపిస్తున్నా, ఇంటికొకరు రావాలి, పోరాడాలి. మీ పోరాటానికి నా మద్దతు ఉంటుంది, అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.